శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోం శ్రీ దుర్గాదేవి నమో నమః. మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పూర్తి పేర్లు మాకు అందించగలిగితే మీ యొక్క జాతక చక్రంలో ఒడిదుడుకున్న సమస్యలను బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము తెలియబచ్చబడును. అలాగే పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పుట్టిన తేదీ తెలియని వారు నామనక్షత్రాన మీ యొక్క రాశి ఫలాల్లో ఉన్నటువంటి రాశి చక్రాన్ని గ్రహించి మీ యొక్క ముఖ వచ్చస్యము చూసి, హస్తరేఖను చూసి మీ పూర్తి జాతకము తెలియపరచబడును మా సంస్థ ద్వారా. ఎటువంటి సమస్యలైనా కూడా, ఎటువంటి జాతక రీత్యా మీరు తెలుసుకోవాలన్నా కూడా మా యొక్క సంస్థను సంప్రదించి మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 2022 మార్చి ద్వాదశి రాశుల వారికి ఏ రాశి వారికి ఏ రకంగా మనకు ప్రతిఫలం రాబోతుంది అనేది ఈ మార్చి నెలలో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా 2022 మార్చి మిథున రాశి వారికి ద్వాదశి రాశులలో ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియపరుస్తాను. మిథున రాశి అనుకూలతతో పాటు ఆదాయంలోనూ, కుటుంబ సంక్షేమంలోనూ, ఆర్థికంగానూ ఈ రాశి వారు స్థిరపడే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వ రంగంలో అయితే వారి యొక్క వృత్తిలో మంచి గుర్తింపు, ప్రైవేట్ రంగంలో అయితే వారి యొక్క ప్రమోషన్ పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది స్త్రీలకైనా పురుషులకైనా. ఆదాయముతో పాటు ఆర్థికంగాను, వ్యక్తిత్వం పైన అంటే ఒకరి కింద మనం పనిచేసేటప్పుడు యజమానులు అంటే డైరెక్టర్ సంబంధించిన వారి దగ్గర కానీ, సీఈఓల దగ్గర కానీ మంచి పేరు గుర్తింపుతో పాటు వారు ప్రమోషన్ పెరిగే అవకాశము కూడా ఈ రాశి వారికి, మిథున రాశి వారికి ఈ నెలలో విశిష్టంగా వారి వృత్తిపరంగా ఆదాయంతో పాటు ఆర్థికంగా సెటిల్ అవుతారు. అలాగే మిథున రాశి వారికి స్త్రీ పురుషులలో భార్య వలన అభ్యున్నత పెరుగుతుంది, ఆకాంక్ష, ప్రేమ, అనురాగము కలిగి ఎనలేని యొక్క కుటుంబం యొక్క కుటుంబం పైన ఉన్నటువంటి సమస్యలైనా, మానసిక వేదన అయినా కూడా ఈ నెలలో భార్య భర్తల యొక్క గుర్తింపు, వారి యొక్క అనురాగము వలన లోగడ జరిగిన కొన్ని సమస్యలు కూడా వైదొలిగిపోయే అవకాశము ఈ రాశి వారికి పరిపూర్ణంగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఆదాయము పెరుగుతుంది, కానీ ఇతరుల వల్ల కూడా అనారోగ్యముతో పాటు ఇతరుల వల్ల కూడా కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఈ రాశి వారికి. ఇతర రాశి వారి వల్ల, ఇతరుల వల్ల, స్త్రీ పురుషులు స్నేహితులైనా బంధువులైనా వ్యాపార సంస్థలు చేసే వ్యక్తుల ద్వారా కూడా మనకి కొన్ని అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల గుడ్డిగా ఏ విషయములైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోబాకండి. వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ నమ్మి వారి చేతిలో ఏదైనా మనవారి అని నమ్మి వారి చేతిలో పెడితే అది తిరిగి మనకే ఎఫెక్ట్ అయ్యే అవకాశము ఈ రాశుల వారికి. ఇతరుల వల్ల నష్టం జరగబోతుంది. కాబట్టి ఏది చేసినా ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్ళండి. అలాగే ఈ రాశివారు స్త్రీలైతే ఈ నెలలో ప్రత్యేకంగా స్వర్ణ కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. స్వర్ణాభరణాలతో వారి యొక్క గృహం యొక్క అలంకరణ కోసము, గృహములో జరిగేటువంటి పండుగల కోసము, గృహములో జరగవలసిన కొన్ని పూజా విధానాల కోసము స్త్రీలు ఎక్కువగా లక్ష్మి ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆదాయానికి మించిన ఖర్చు, మనకు వ్యయము ఖర్చు పెట్టడం వల్ల మనకి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆదాయానికి మించిన ఖర్చు చేయబాకండి స్త్రీలకు నా విన్నపము. రేపటి భవిష్యత్తులో మీ పిల్లల యొక్క కుటుంబ భవిష్యత్తు కోసము ఆర్థికంగా స్థిరపడి ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా వృద్ధులకైతే సమస్యలు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మిథున రాశి వారికి. కాబట్టి ఆరోగ్య విషయంలో ఆచితూచి ముందుకు వెళ్ళి ఏదైనా కూడా చిన్న వ్యాధి రూపంలో ఉన్నప్పుడే దాన్ని పూర్తి చేసుకొని ఆ వ్యాధిని గుణం చేసుకునే యొక్క చూసుకోవటం చాలా మంచిది. అది పెరిగి పెద్ద అయిపోయే దానివల్ల
వ్యయం అధికమవుతుంది, ఖర్చు అధికమవుతుంది. దాని ద్వారా మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఆరోగ్యపరంగా ఉంది. కాబట్టి పిల్లలైనా వృద్ధులైనా కూడా ఆరోగ్య సమస్యలు మిథున రాశి వారికి కొంత మార్చి నెలలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామి దేవస్థానానికి మంగళవారము ప్రతి మంగళవారము వెళ్ళి ఆ స్వామివారిని ఆరాధన చేయటం వల్ల, ఆకు పూజ చేయటం వల్ల అనర్థంగా జరుగుతున్నటువంటి పైన ఆరోగ్య సమస్యలు కొంత శాంతించి పరిపూర్ణంగా ఆరోగ్య పరిపూర్ణంగా ఉండగలుగుతాము. ఆంజనేయ స్వామిని యొక్క ఆరాధన చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు మిథున రాశి వారికి వైద్యులకి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి లోగడ మనసులో ఉండేటిపోయిన వాటి విశిష్టమైన విషయాలైన కోర్టు సమస్యలైనా తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాల్సిన ఆస్తు ప్రకారంగా ఆస్తులు అయినా కూడా లేట్ అవుతున్నా కూడా ఈ నెలలో వారికి 99% చేతికొచ్చే అవకాశము మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ కార్మిక రంగంలోనూ విజయవంతమయ్యే అవకాశం మిథున రాశి వారికి కనిపిస్తుంది. సినీ రంగానికి వెనలేని విశిష్టత, కొన్ని నెలలుగా వారు పడుతున్న ఇబ్బందులు ఈ నెల నుంచి చాలా వరకు వెనకంజ వేసి, ఆ సమస్యలు వెనకంజ వేసి ముందు వ్యూహం కోసము, ముందు వ్యూహము కోసము, ముందు ఆదాయము కోసము కష్టపడి ముందుకొచ్చే అవకాశము సినీ రంగానికి, కళాకారులకు మంచి అవకాశంగా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే చేతి వృత్తులు వారు కూడా మంచి కలిసి వచ్చే అవకాశము, ఉద్యోగరీత్యా ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి కలిసి వచ్చే అవకాశము, విదేశ ప్రయాణాలతో పాటు వివాహ విషయాల్లోనూ ఎనలేని వారి కోరికలు తీరే అవకాశము, అలాగే సంతానము లేని స్త్రీలకు సంతానముతో పాటు వారి యొక్క మనోవేదనని తీర్చే ఆ యొక్క విశిష్టత అనేది మార్చి నెలలో మిథున రాశి వారికి ఎనలేని కోరికలు తీరి వారి తీరని కోరికలు లోగడ ఉన్నా కూడా తీరని కోరికలు తీరే అవకాశం అనేది ఈ నెలలో మిథున రాశి వారికి కనిపిస్తుంది. శుభప్రదంగా ఈ మిథున రాశి వారు సకలము ఐశ్వర్యముతో, ఆయు ఆరోగ్యాలతో, కుటుంబ సమస్యల నుంచి వైదొలిగిపోయి ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ జాతక రీత్యా పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పుట్టిన డేటును బట్టి వ్యక్తిగత జాతకాల కొరకు మనం సంప్రదించవచ్చు. అలాగే ఈ యొక్క జాతక, ఈ యొక్క రాశి వారికి ఏ రాశి ఏ సమయంలో ఏ వయసులో ఏ రాయి వాడి రాశి ఫలాలతో సంబంధించిన రాళ్ళు అనే నవరత్నములు ఉంటాయి. ఆ యొక్క నవరత్నములు వాడటం వల్ల కూడా ఈ రాశిలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను సరిచేసుకొని నవరత్నముల ద్వారా కూడా మంచి అభ్యున్నత పెరగొచ్చు. అది జరుగుతున్న విధానము. కాబట్టి ప్రతి ఒక్కరు ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.